Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుమలలో టీ కప్పు తుపాను, చాయ్ దుకాణం సీజ్. తిరుమలలో అన్యమత చిహ్నాలు, స్టిక్కర్లు, రాజకీయ జెండాలు, పార్టీ కండవాలు కనిపించకూడదనే నిబంధన ఉంది. కానీ కొన్నిసార్లు కొంతమంది పొరపాటున వాటిని కొండపైకి తీసుకొస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా చేసినా అనుకోకుండా జరిగినా తప్పు తప్పే. అందుకే ఇప్పుడు టీ షాప్ని టీటీడీ అధికారులు సీజ్ చేశారు. టీ కప్పుపై సిలువ గుర్తు ఉండడమే దీనికి కారణం. ఇట్స్ ఏ టీ షర్ట్ అనే స్లోగన్ ఉన్న పేపర్ టీ కప్పులు తిరుమలలో కనిపించాయి. అందులో తప్పేమీ లేదు, కానీ టీ అనే అక్షరం సిలువ రూపంలో ఉండడంతో గొడవ మొదలైంది. కొంతమంది వినియోగదారులు టీ తాగి ఆ కప్పుని క్షుణ్ణంగా పరిశీలించారు. అది అన్యమత చిహ్నమని గొడవ చేశారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమలలోని 50వ నెంబర్ దుకాణంలో ఈ టీ కప్పుల్ని వినియోగించారు దుకాణదారుడు. కొన్ని రోజులుగా ఆ టీ కప్పులని వినియోగిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఓ భక్తుడు టీ అనే అక్షరం సిలువ రూపంలో ఉందని గొడవకు దిగాడు. ఆ భక్తుడి ఫిర్యాదుతో టీటీడీ హెల్త్ రెవెన్యూ సిబ్బంది అక్కడికి వచ్చారు. టీ కప్పుపై సిలువ గుర్తు ఉండడం గమనించారు. యజమానిని ప్రశ్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని, ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని, హోల్సేల్ దుకాణంలో ఆ టీ కప్పులు కొన్నానని చెప్పాడు యజమాని. విచారణ అనంతరం ఆ టీ షాపుని అధికారులు సీజ్ చేశారు. షాపులో ఉన్న టీ కప్పుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతర మతాల చిహ్నాలు ఉన్న ఏ వస్తువులు కొండపై ఉండకూడదని, వాటిని పైకి తీసుకురావద్దని సూచించారు అధికారులు. వ్యాపార కార్యకలాపాల్లో కూడా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.